ఎన్నికలకు ముందు కులగణన మాటలు చెప్పింది తెలుగుదేశం పార్టీ కూడా. చంద్రబాబు గారు కూడా కులగణన చేస్తామన్నటువంటి హామీలు ఇచ్చుకొచ్చారు. అయితే కులగణన విషయంలో, బీసీ కులగణన విషయంలో భారతీయ జనతా పార్టీ వైఖరి డిఫరెంట్. స్వయంగా నరేంద్ర మోడీనే చెప్తున్నారు కదా, హిందువుల్లో కులాల వారీగా చీల్చేసి ఒక కులం ఇంకొక కులం మీదన గొడవ పెట్టడం కోసం రాజకీయాలు చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ, మరి ముస్లింల్లో ఉన్నటువంటి కులాల గణన గురించి ఎప్పుడన్నా అడిగావా అడుగుతావా అని ఎప్పుడైతే ప్రస్తావించారో అది ఎంత సీరియస్గా వాళ్ళు తీసుకున్నారు అన్నటువంటి పాయింట్ నడుస్తుంది. ఇంకోటి కులగణన చేసినటువంటి చోట్ల ఏమైనా మార్పు వచ్చింది ఆయా కులాల్లో అంటే ఏమీ లేదు. అది కేవలం ఏ కులపు వాళ్ళు ఎక్కువ ఉన్నారో చూసుకుని వాళ్ళకి సీట్లు ఇవ్వడానికి రాజకీయాలకు పనికొచ్చిన తప్పించి మిగతా వాళ్ళకి కాదు. ఈ నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తారు? ఒక వార్త ఢిల్లీ సర్కిల్స్లో నడుస్తున్నది ఏంటంటే, ఏదో నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వీ అంటే టీడీపీ అండ్ బీజేపీ విల్ హ్యావ్ ఐడియలాజికల్ డిఫరెన్సెస్ బట్ వీ విల్ వర్క్ టుగెదర్, వీ బోత్ హ్యావ్ అవర్ కంపల్షన్స్ బట్ వాట్స్ ఇంపార్టెంట్ ఈజ్ హౌ వీ వర్క్ ఫర్ ద నేషన్. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పింది. ఏదైతే బీసీ కులగణన విషయంలో మా ఇద్దరి మధ్యన అభిప్రాయ భేదాలు ఉన్నాయి, మేము దేశం కోసం ఆలోచిస్తుంటాం కాబట్టి దీన్ని ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలన్నటువంటిది ఆలోచిస్తామని చంద్రబాబు గారు చెప్పారన్నటువంటిది ఇప్పుడు ఢిల్లీ సర్కిల్స్లో వినబడుతున్నమాట.